తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయు సిసిఐటీయు ఐఎఫ్టీయు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తేజేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. శాసన ఉల్లంఘన సహాయ నిరాకరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ ఏఐటీయుసి నాయకులు గోపాలరావు మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వేతనాల్లో కోత విధించడం అన్యాయమని, వీరందరికీ పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలని, విద్యుత్ సవరణ బిల్లు 2020 రద్దు చేయాలని అన్నారు. లాక్డౌన్ పేరు చెప్పి కొన్ని రంగాలలో కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని, కార్మిక చట్టం మార్పుని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. ఎంఏ రమణ, సిఐటి జిల్లా కోసదగిరి. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా శాసన ఉల్లంఘన అనేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పేరు చెప్పి కార్మిక వర్గాన్ని రోడ్ల మీద గీడ్చే పని చేస్తుంది, వేతనాల్లో కోతలు విధించే పని చేస్తుంది. వేతనాల్లో కోతలు విధించకూడదని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు బిల్డింగ్ సంక్షేమ బోర్డు నుంచి వేయాలనేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా ఇసుకని ఒక సరుకుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇసుకని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇది అదేవిధంగా కరోనా విధుల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రతా సౌకర్యాలు కల్పించాలి, పూర్తి వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో 2020 ఈ సవరణ బిల్లుని పూర్తిగా రద్దు చేయాలనేసి ఈరోజు రాజవరపురం పట్టణంలో జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. కరోనా కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యాయనేది కూడా మన అంత కూడా ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ పేరు వి గోపాలరావు, పట్టణ ఏఐటీసి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను నేను. ఇవాళ దేశవ్యాప్తంగా ఏఐటీసి, సిఐటియు, ఐఎఫ్టీయు, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్మిక వ్యతిరేక విధానాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా విడనాడాలని, అలాగే ఈ కరోనా కష్టకాలంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ పూర్తి వేతనాలు భద్రత కల్పించాలని, అలాగే ఇతర భద్రతా పరికరాలు కూడా ఇవ్వాలని చెప్పి అనేసి, అలాగే ముఖ్యంగా కార్మిక చట్టాలని ఈ సందర్భంగా మార్పు చేయడం అనేటువంటిది సమంజసం కాదని